ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. నిరక్షరాస్యతో నిరుపేదతనంతో కొట్టిమిట్టాడుతున్నటువంటి దానికి ఈ సమావేశాలు మన ప్రభుత్వాలు ఒక పరిష్కారం ఇవ్వగలిస్తే అంతకంటే గొప్ప వ్యవస్థ ఇంకేముంటుంది. అందుకే మహాత్మా గాంధీ అన్నారు, ఈ సమాజంలో కట్ట కడపటి పేదవాడు కన్నీటి తుడిచేదే నిజమైనటువంటి ప్రభుత్వం అని. ఆ ప్రభుత్వం వైపు మనం అడుగులు వేయాలి. అదే అంబేద్కర్ మహాశయుడు కూడా సెలవిచ్చాడు, వ్యవస్థ ఎంత మంచిదైనా వ్యవస్థ అధిపతి అసమర్థుడై వ్యవస్థ అధిపతి ఆలోచనలు వ్యవస్థను పతనం చేసే స్థితికి దారితీసే వెళ్తే ఆ వ్యవస్థ మరి బ్రతకదు. దాని ప్రయోజనం శూన్యమని చెప్పన్నారు. అందుకు వీటి మీద మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా ఇవాళ దేశంలో దీని మీద పెద్ద డిబేటే జరగాల్సిన అవసరం ఉంది. ఆ డిబేట్ ద్వారా పరిష్కారం దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలో మనం ముందుకు వెళ్దాం. మీరందరూ సహకరించండి. తప్పనిసరిగా ఆ ప్రయత్నంలో ఈనాడు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని శాసనసభ ద్వారా మనం ఒక పరిష్కార మార్గాన్ని కనుగొందాం. మన వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, ప్రజా సమస్యలతో రండి. మంత్రులు ఇక్కడే ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉంటారు, కాబట్టి మీ మీ సమస్యలతో వచ్చి ఈ శాసన సభ ద్వారా వారి దృష్టికి తీసుకువెళ్ళండి. మంచి శాసనసభ సభ్యులుగా ప్రజా సమస్యలను పరిష్కరించే పంతాలో మీ తాలూకా ఆలోచనలు ముందుకు వెళ్ళగలిస్తే ఖచ్చితంగా ఈ శాసనసభకు సార్థక్యత వస్తుందండి.